సువార్త 1వ అధ్యాయము, లూకాగారు రాసిన సువార్త 1వ అధ్యాయము 67వ వచనాన్ని చూద్దాం. లూకా సువార్త 1వ అధ్యాయము 67వ వచనం. లూకా సువార్త 1వ అధ్యాయము 67వ వచనం. మరియు అతని తండ్రి జకర్యా, ఎవరి తండ్రి? బాప్తీషమిచ్చు యోహాను గారి యొక్క తండ్రి పేరేంటి? జకర్యా. 1వ అధ్యాయము 67వ వచనం. మరియు అతని తండ్రి జకర్యా పరిశుద్ధాత్మ పూర్ణుడై ఇది ప్రవచించెను. చూడండి ఏమనుంది, పరిశుద్ధాత్మ పూర్ణుడై ఇట్లు ప్రవచించెను. ఎలా ప్రవచించాడట? పరిశుద్ధాత్మ పూర్ణుడై ప్రవచించాడట. పరిశుద్ధాత్మతో నిండుకుని ప్రవచించాడంట. అంటే పరిశుద్ధాత్మతో నిండుకున్నవాడు జకర్యా అని మనం ఒప్పుకోవచ్చా? ఒప్పుకోకూడదా? ఎందుకంటే బైబిల్లో రాయించిన విషయం కనుక, బైబిల్లో తెలియపరచిన విషయం కనుక, నువ్వు అవునన్నా కాదన్నా పరిశుద్ధాత్మ దేవుడు బైబిల్లో రాయించాడు కనుక జకర్యా పరిశుద్ధాత్మతో నిండుకున్నవాడని మనం ఒప్పుకోక తీరదు. రైట్? పరిశుద్ధాత్మతో నిండుకున్న వాడై ఇట్లు ప్రవచించను. ఏమని ప్రవచించాడట? మీరు ప్రవచించిన వాక్యాన్ని బోధించిన వాక్య ప్రకారంగా మనం జీవించాలి అన్న బైబిల్ దాటి బయటికి వెళ్ళండి. వెళ్ళం ఎవరు? సంవత్సరాలు కావచ్చు, భక్తులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, వాక్యాన్ని దాటి బయటికి వెళ్ళరు అంతములు. కానీ ప్రవచించు ఇట్లేనని ఏమని ప్రవచించు ఇట్లన్నాడు? ప్రభు అయిన ఇజ్రాయేలు దేవుడు స్తుతింపబడును గాక. ప్రభు అయిన ఇజ్రాయేలు దేవుడు స్తుతింపబడును గాక. ఆయన తన ప్రజలకు దర్శనమిచ్చి వారికి విమోచన కలగజేశాను. ఇదంతా ఏమని ప్రవచిస్తున్నాడంటే, ఆ ఎలిజబెత్ గర్భాలు గర్భవతి అవుతుందని చెప్పిన తర్వాత, మగ శిశువే పుడతాడని చెప్పిన తర్వాత, ఆ శిశువు ఎంతటి గొప్పవాడు అవుతాడో, ప్రభు మార్గాన్ని ఎలా సిద్ధపరుస్తాడో, ప్రభు మార్గాన్ని సిద్ధపరిచి అనేక ప్రజలను దేవుని వైపు తిప్పుతాడో, పర్ఫెక్ట్ గా చెప్పినటువంటి వ్యక్తి బాప్తీషమిచ్చు యోహాను గారి యొక్క తండ్రి. ఈ బాప్తీషమిచ్చు యోహాను యొక్క తండ్రి పరిశుద్ధాత్మతో నిండుకున్నవాడై అని ఉంది. పరిశుద్ధాత్మతో నిండుకున్న వాళ్ళు ప్రవచిస్తారు, అది బైబుల్ దాటి ప్రవచించరు. బైబుల్లో ఉన్న వాక్యాన్ని బేస్ చేసుకునే పరిశుద్ధాత్మ దేవుడు ప్రవచన వరం ఉన్న వాళ్ళు పరిశుద్ధాత్మ దేవునితో నిండుకుని ప్రవచిస్తారు. అలా భక్తులు చాలా మంది ఉన్నారు బైబిల్లో, అలా ప్రవక్తలుగా చాలా మంది ఉన్నారు. వాళ్ళు దేవుని యందు భయభక్తులు గలవారు, దేవుని న్యాయ విధి యందు చాలా పర్ఫెక్ట్ గా ఉన్న వాళ్ళు. ఈ జకర్యా ఎలిజబెత్ విషయానికి వస్తే మీకు ఎన్నోసార్లు చెప్పాను, లోకసువార్త 1వ అధ్యాయం 5వ వచనంలో కూడా ఏమని రాయబడి ఉందో చూడండి. లోకసువార్త 1వ అధ్యాయం 5వ వచనం. ఏరోదు దినములలో అబియా తరగతులన్న జకర్యాను ఒక యాజకుడు ఉండేను, అతని భార్య అహరోను కుమార్తెలో ఒకతే, ఆ పేరు ఎలిజబెత్. ఇక్కడ చూడండి, వీరిద్దరు ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞలు చెప్పినను, న్యాయ విధులు చెప్పినను నిరపరాధులుగా నడుచుకొనిచ్చు దేవుని దృష్టికి నీతిమంతులై ఉండేరి అని ఉంది. అంటే భార్య భర్తలు ఇద్దరు ఎలా ఉన్నారట? ఆ ప్రభు దృష్టికి, మన దృష్టికి కాదు, మన దృష్టికి కాదు, అదేందా ప్రభు దృష్టికి ఎలా ఉన్నారట? న్యాయ విధులు చెప్పినను నీతిమంతులుగా ఉన్నారు. అంటే ఇంత పర్ఫెక్ట్లీ ఫ్యామిలీ, ఇంత పర్ఫెక్ట్లీగా ఉన్నటువంటి ఒక ఆధ్యాత్మికమైనటువంటి ఫ్యామిలీ భార్య భర్తలు ఇద్దరు కూడా. అంత అద్భుతమైన వ్యక్తులకే పరిశుద్ధాత్మతో నిండుకునే అవకాశం ఉంటుంది. వింటున్నారా? పరిశుద్ధాత్మ ఎవరి మీద కొడితే వాళ్ళ మీదకి వచ్చేయడు.
ఎవరి మీదతో వాళ్ళు నడిపించాడు. అంతేనా? ఇప్పుడు కలెక్టర్ గారు, ఒక కలెక్టర్ గారు, ఆ కలెక్టర్ ఒక జాబ్ ఇవ్వాలంటే వాడు కొన్ని క్వాలిఫికేషన్స్ ఉండాలి, అవునా? ప్రభుత్వానికి ఏం కావాలి? చదువు కావాలి. దేవునికి ఏం కావాలంటే క్యారెక్టర్ కావాలి. ప్రభుత్వం ఉద్యోగస్తులు కావాలంటే ఏం కావాలి? చదువు కావాలి, ఏమంటే. కానీ దేవుడు పనిలోకి రావాలంటే క్యారెక్టర్ చాలా ముఖ్యమైనది. క్యారెక్టర్ లేని వాడిని దేవుడు ఎన్నుకోడు, సాక్షి లేని వాడిని దేవుడు ఎన్నుకోడు, దేవుడు అంటే భయపడని వాడు దేవుడు ఎన్నుకోడు, దేవుడు అంటే చులకనగా చూసి ఆయన వ్యాపారపు వస్తువుగా చేసి బజార్కున్న వాడిని దేవుడు ఎన్నుకోడు. ఒక పర్ఫెక్ట్లీ ఫ్యామిలీని ఎన్నుకుంటాడు, ఒక పర్ఫెక్ట్లీ జీవితాన్ని ఎన్నుకుంటాడు. వాళ్ళ కోసం సాక్ష్యం చెప్తున్నారు చూడండి, వాళ్ళిద్దరి కోసం సాక్ష్యం చెప్తున్నారు చూడండి, ఎంత అద్భుతమైన సాక్ష్యమో. వీరిద్దరు ప్రభువు యొక్క సకలమైన ఆజ్ఞల చెప్పునను, న్యాయ విధుల చెప్పునను నిరపరాధులుగా నడుచుకొనొచ్చు. గుడ్ క్వాలిటీ. ఇతనిలో ఏ పాపము లేదు, ఇతను నిరపరాధి, ఏ అపరాధము చేసిన వాడు కాదు, ఈ అపరాధము చేసిన వాడు కాదని ఒక గుడ్ క్వాలిటీ ఉన్నటువంటి భార్య భర్తలు. ఈరోజు చూడండి, ఏ సభలకు వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా పాస్టర్ గారు, పాస్టర్ గారు ఉంటారు ఫోటోలు. పాస్టర్ గారు ఫోటో ఉంటుంది, పాస్టర్ గారి ఫోటో కూడా ఉంటుంది, ఇద్దరు ఫోటోలు ఉంటాయి, ఏమన్నా ఇద్దరు ఫోటోలు వేసి పబ్లిసిటీ ఇచ్చుకుంటారు. మరి ఈ ఇద్దరు ఫోటోలు వేసుకున్న వాళ్ళు ఎంతమంది దేవుడి దృష్టిలో నిరపరాధులుగా ఉన్నారు చెప్పండి? ఎంతమంది నిరపరాధులు? ఈలో ఏ అపరాధము లేదు, ఏ అపరాధము చేయలేదు, వీళ్ళ దేవుని సేవను యథార్థంగా చేస్తున్నారు అని గుడ్ క్వాంటిటీస్ అనేవి ఏ భార్య భర్తల మధ్యలో, సేవకుడు సేవకురాండ్రుల మధ్యలో ఉందో చెప్పండి. అలాంటి వానికి పరిశుద్ధాత్మ నిండుకునే శక్తి ఉంటుంది. విన్నారా? అమ్మా నిండుకొని అక్కడ చూడండి, వీరిద్దరు ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞలు చెప్పినను, పైకొచ్చి న్యాయ విధులు చెప్పినను నిరపరాధులుగా నడుచుకునొచ్చు. దేవుని దృష్టికి నీతిమంతులై ఉండిరి. అలాంటి భార్య భర్తల్లో భర్తలు ఎన్నుకున్నాడు దేవుడు. భర్తలు ఎన్నుకుని భర్తలో పరిశుద్ధాత్మతో నిండుకున్నాడు, నిండుకుని ప్రవచిస్తున్నాడు. అటువంటి వారు ప్రవచిస్తారు. చూసారా? దేవుణ్ణి బజార్లో నవ్వులు పాలు చేసిన వాళ్ళు ప్రవచించరు. అటువంటి ప్రవచన వరాలు దేవుడు వారికి ఇవ్వడం. ఎవరు పడతారు? ఎవడు? దేవుడు చాలా పర్ఫెక్ట్గా ఉంటాడు. వాక్యం అందించాలన్నా, వాక్యం మన చేతికి ఇవ్వాలన్నా యేసుక్రీస్తు అగ్రిమెంట్ ఉండాలి. యేసుక్రీస్తు ఒప్పుకుంటేనే కానీ దేవుడు వాళ్ళకి ఆ వరం ఇవ్వడం కదా. యేసుక్రీస్తు ప్రభు వారు అపోస్తులకు ఇచ్చాడు. ఎందుకంటే ఆయన చేసిన పనిలో ఏమాత్రము కూడా ఎక్కడ కూడా దోషం ఉండదు, ఆయనకి ఎక్కడ దోషం ఉండదు. పర్ఫెక్ట్గా ఎవరికి ఇవ్వాలో ఆయనకి ఆలకరిస్తాడు దేవుడు. బైబుల్లో ఉన్న రిఫరెన్స్ యూజ్ చేసేసుకుని నాకు ఇచ్చేసాడు, నాకు ఇచ్చేసాడు, నాకు ఇచ్చేసాడు అంటే, ఒక రాజుగారు ముద్రిక నీకు ఇచ్చాడు అంటే మెచ్చుకుని నీకు ఆ ముద్రిక రాజుగారిదా కాదా అనే అబ్జర్వేషన్ చేయాలా లేదా? ఆ ముద్రిక మరొకరి దగ్గర ఉండకూడదు. అది మరొకరి దగ్గర ఉండనటువంటి ఆ ముద్రిక రాజుగారిదే కనుక అది అబ్జర్వేషన్ చేసి పరిశీలన చేసి ఇది రాజుగారే మెచ్చుకుని ఇతనికి ఇచ్చాడని పర్ఫెక్ట్గా చెప్పాలంటే రాజుగారు వేసుకున్న ముద్రిక మరొకరి దగ్గర ఉండకూడదు. అలాగే పరిశుద్ధాత్మ దేవుని వరాన్ని నీకు ఇవ్వాలి అంటే దేవుడు నిన్ను మెచ్చుకున్న వాడై ఉండాలి, దేవుని మెప్పు పొందిన వాడై ఉండాలి. ఏంటన్నారా? గతంలో చెప్పాను, పరిశుద్ధాత్మ దేవుడు, పరిశుద్ధాత్మ దేవుని వరాలు, ఇవి రెండు డిఫరెంట్ డిఫరెంట్. అర్థమవుతుందా? రాఘవ రాఘవ సైకిల్ వేరు, రాఘవ ఇంట్లో ఉన్న టీవీ వేరు. రాఘవ టీవీ అంటారు కానీ టీవీ రాఘవ కాదు కదా. అలాగే పరిశుద్ధాత్మ దేవుడు కొన్ని అమూల్యమైన కిరీటాలు ఇచ్చాడు, అదే ప్రవచన వరం.